హాయ్, అందరూ బాగున్నారు కదండి. నేను మీ శ్రీదేవిని. మీరు చూసేది కార్బుడ్స్ ఫ్లాగ్. మీకు ప్రీవియస్ వీడియోలో మనం మొలకలు ఎట్లా తయారు చేసుకోవాలి, ఎంత ఈజీగా తయారు చేసుకోవాలి అనేది మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. డిస్క్రిప్షన్లో అది కూడా పెడతాను మీకు. అలానే ఆ మొలకలు టిష్యూ పేపర్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు, మన ఇంట్లోనే మట్టి లేకుండా తక్కువ వాటర్తో అనేది కూడా మీకు చూపించాను. ఆ స్ప్రౌట్స్నే మరలా మనం కొంచెం మట్టితోటి మన కుండీల్లో కానీ కొంచెం ప్లాస్టిక్ టబ్స్ లాగా ఉంటాయి కదా, చిన్న చిన్న వెడల్ బాక్స్లు, వాటిల్లో కొంచెం మట్టితోటి ఎంత ఫాస్ట్గా ఒక 6 నుంచి 10 డేస్ లోపు మనకి ఈ మైక్రోగ్రీన్స్ వచ్చేస్తాయండి. దానివల్ల మనకి హెల్త్ ఎంత బాగుంటుందంటే, డైలీ ఏదో ఆమ్లెటో పప్పో కూర ఏదో దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం నానబెట్టుకుందామండి. నేను పెసలు మెంతులు సోంపు తీసుకున్నాను. 12 అవర్స్ నానిన తర్వాత చక్కగా 4-5 టైమ్స్ కడిగేసేసుకొని ఇట్లా వడగట్టేసుకుందాము. దీన్ని 20-30 మినిట్స్ ఆరబెట్టుకోవాలండి. పేపర్ మీద ఆరబెట్టుకోవచ్చు. నెక్స్ట్ చిల్లులగిల్లను వేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, 12 అవర్స్ తర్వాత చక్కగా మొలకలు వస్తాయి. నా వీడియో ఒకటి ఉంది, డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అట్లా ఒక బాక్స్ తీసుకుని దాని రంధ్రాలు ఉంటే రంధ్రాల మీద ఒక క్లాత్ చల్లుకొని, ఎందుకంటే మనం మట్టి వేసినప్పుడు దాన్ని పూడిపోకుండా రంధ్రాలు పూడిపోకుండా ఉండాలి. వాటర్ మనం వేసినప్పుడు పర్టికులర్గా కిందకు వచ్చేసేయాలి, లేకపోతే మొక్కలు పాడైపోతాయండి. అట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఆవాలు చూస్తున్న, ఆవాలు అమ్మితే మనం నానబెట్టాల్సిన పనులను డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అట్లా స్ప్రింకిల్ చేసేసుకొని కొంచెం మట్టి దాని మీద చల్లుకోవాలండి. 1/2 ఇంచ్ ఎత్తుంటే చాలండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఈ మట్టి తడి ఎక్కువ ఉండకూడదు, పొడి ఎక్కువ ఉండకూడదండి. లైట్గా మనకు కొంచెం స్ప్రెడ్ అయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు మెంతులు చూపిస్తున్నాయండి, మెంతులు కూడా అటు స్ప్రింకిల్ చేసేసుకొని కొంచెం ఈక్వల్గా దాన్ని సర్దేసుకొని దాని మీద మట్టి వేసుకుందాం. ఈ మైక్రోగ్రీన్స్ అంటే అండి, ఈ మొలకల విత్తనాల కంటే మైక్రోగ్రీన్స్ అంటే జస్ట్ ఒక 10-15 డేస్ లోపు వచ్చి 2 ఆకులుండే మొక్కలు మైక్రోగ్రీన్స్ అంటారు. వీటి వలన ఎంత హెల్త్కి మంచిదంటే, దీనికి ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు, బోల్డ్ అన్ని లాభాలు ఉన్నాయి మనకి. ఈ మైక్రోగ్రీన్స్ వల్ల అండి మనకి ఫస్ట్ వెయిట్ లాస్ చాలా త్వరగా అవుతామండి. పెసలు చూసారు కదా ఎంత బాగా మొలకలు వచ్చినాయి, వేసేస్తున్నాను. వీటి వల్ల వెయిట్ లాస్ అవటమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, అలానే లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా సాల్వ్ అవుతాయంటండి. వీటి వలన బోల్డ్ అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి. కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందంటండి వీటిల్లో. అది 10-15 డేస్ లోపు మాత్రమే కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు సోంపు వేస్తున్నాను. ఇప్పుడు మనము దాని మీద లైట్గా, ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం మట్టే స్ప్రింకిల్ చేసుకోవండి. ఈ మొక్కలు కూడా చాలా సన్నగా సుకుమారంగా ఉంటాయి. ఒక బాటిల్కి మూతకి రంధ్రాలు పెట్టేసుకొని ఇట్లా డబ్బాకైనా దేనికైనా అట్లా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇవి పెసలు మొక్కలు అండి. ఇవి 9 డేస్ మొక్కలు. చూడండి ఎంత బాగా ముచ్చటగా వచ్చేసినాయో. ఇప్పుడు ఈజీగా కట్ చేసుకునే విధానం చూపిస్తా అండి. అట్లా లైట్గా తడిగా ఉంటే మట్టి ఉండచాలండి. ఇట్లా మన చేతికి సరిపోయేంత మొక్కలు తీసేసుకొని కొంచెం మగ్గు నీళ్ళల్లో అట్లా ముంచేసి మట్టి పోవటానికి సిజర్స్తో వేళ్ళన్ని కట్ చేసి ఇట్లా బాక్స్లో వేసుకోవటం అనండి. ఇప్పుడు ఆవాల మొక్కలు, ఇవి కూడా చాలా సున్నితంగా నైస్గా ఉంటాయండి. ఇట్లా మగ్గునీళ్ళలో వేసాను, కట్ చేశాను, ఇవి ఇంకా సున్నితంగా ఉంటాయండి. సోంపు చూసారు కదా ఎంత నైస్గా ఉన్నాయో. మీరు కూడా ఈ మైక్రోగ్రీన్స్ పెంచుకోండి, ఆరోగ్యాన్ని కూడా పెంచుకోండి. ఇవి వేరుశనప మొక్కలు అండి, 1 మంత్ మొక్క అండి. ఇది ఎట్లా ఉంది చూసారు కదా, బాగుంది కదా, చూసారు కదండి ఈ వీడియో ఎంత ఈజీగా మైక్రోగ్రీన్స్ పెంచడం చూపించేసాను. అలానే మీరు పెంచితే ఓకే అండి, ఇంతవరకు ట్రై చేయలేదనుకోండి ఒక్కసారి నా మాట విని ట్రై చేయండి. అది ఎంత ఆనందమో పెంచితేనే తెలుస్తుందండి ఆనందం ఏంటో మరి. అలానే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. నా వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ముందు నా వీడియోస్ చూసేవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట గుర్తు మీద ఆప్షన్ మీద ఒక క్లిక్ చేయండి. అలానే ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. అలానే మరోసారి మరో వీడియోతోటి కలుస్తా. బాయ్ బాయ్.